అభ్యర్థిస్తున్నాం. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో 48 పాఠశాలను విలీనం చేసి కొనసాగించాలని చెప్పి మరొకసారి కళ్యాణ దుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున జీవోను తీసుకొచ్చి పిల్లల తల్లిదండ్రులకు మానసిక వేదన కలిగించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడతారు, మెరుగైన విద్యా విధానం అందిస్తున్నామని చెప్తున్నారు. మన కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో 48 స్కూళ్ళు, మండల పరిషత్ స్కూళ్లను, జెడ్పీ స్కూళ్ళలో విలీనం చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం స్పష్టమవుతా ఉంది. ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి వెళ్ళాలంటే దాదాపు 4-5 కిలోమీటర్లు, 1, 2, 3, 4, 5 తరగతులు చదువుతున్నటువంటి పిల్లలు సౌలభ్యం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్రామాల్లో పాఠశాలలు నిర్మించి టీచర్స్ను రిక్రూట్మెంట్ చేసి బీఎస్సీ నోటిఫికేషన్ వేసి మెరుగైన సౌకర్యం, విద్యా సౌకర్యం ప్రతి గ్రామంలో టీచర్లు ఉండేటట్లు చేసి వాళ్ళకి మెరుగైన ఫలితాలు తెచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు పేరుతో ఇంకా మెరుగైన పరిపాలన చేస్తాం, మెరుగుగా పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి స్కూళ్ళను, కొన్ని స్కూళ్ళను మాడిఫికేషన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆ స్కూళ్ళన్నింటినీ మూసేసి ఒక కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోనే 48 స్కూళ్ళను మూసేస్తూ ఉంటే జిల్లా వ్యాప్తంగా 8 స్కూళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా 8 స్కూళ్ళు అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లల తల్లిదండ్రులకు 4 కిలోమీటర్లు పిల్లలు నడిచి వెళ్ళాలంటే సాధ్యం కానటువంటి పరిస్థితి, వంకలు, వాగులు, కంప చెట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళను హింసకు గురి చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళను అక్కడే ఉండాలి, మెరుగైన విద్యా విధానం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెచ్చింది, ఆ విద్యా విధానాన్ని కొనసాగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులతో సంఘీభావంగా కలిపి ఉద్యమాలు చేసినటువంటి కార్యక్రమం చూసాం. స్వచ్ఛందంగా పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు స్కూళ్ళకు పంపించే ప్రసక్తి లేదు, వేరే ఎక్కడున్నటువంటి స్కూళ్ళను అక్కడే పెట్టాలని చెప్పి మన కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కూడా అధికారులకు మొరపెట్టినటువంటి పరిస్థితిని చూసాం. మా కళ్యాణ దుర్గం టీఎన్ఎస్ఎఫ్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం గత పత్రికా విలేకరుల ద్వారా, మీడియాలో మనం రావడం. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద పిల్లల చదువు మెరుగుపడే దానికోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఖచ్చితంగా ఆ ఇక్కడ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కలిపినటువంటి 48 స్కూళ్ళను ప్రభుత్వం పునరాలోచించి అక్కడే పెట్టి పిల్లల చదువు కోసం, మెరుగైన చదువు కోసం. Subscribe now and press the bell icon.